సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా. ప్రేమ రెండు హృదయాల కలయిక, రెండు జీవితాల ఒకే ప్రయాణం. ప్రేమకు కులం, మతం, ప్రాంతం, దేశంతో సంబంధం లేదని మరోసారి నిరూపించారు ఈ జంట. బందర్ అబ్బాయి జపాన్ అమ్మాయి పెళ్లితో ఒకటయ్యారు. కొన్నాళ్ళుగా ప్రేమించుకున్న ఈ లవ్ బర్డ్స్ హిందూ సాంప్రదాయ పద్ధతిలో మూడు ముళ్ళు ఏడు అడుగులతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మచిలీపట్నానికి చెందిన న్యాయవాది వీర వెంకట సుబ్బారావు, పద్మావతి దంపతులు. వీరి చిన్న కుమారుడు అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న జపాన్ యువతి షినోతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి చేసుకుని ఒకటవ్వాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలిపారు. ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. దీంతో గురువారం రాత్రి మచిలీపట్నంలో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వధువు తల్లిదండ్రులు ఇక్కడకు వచ్చే అవకాశం లేకపోవడంతో వరుడు మేనమామ భాస్కర్రావు, మేనత్త లక్ష్మీలు కన్యాదానం చేశారు. వీరి పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఒకప్పుడు ప్రేమ వివాహానికి ఎన్నో సమస్యలు, మరెన్నో అడ్డంకులు. కులాలు, మతాలు, ఆస్తులు, అంతస్తులు అంటూ వ్యత్యాసాలు చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రేమకు కులమతాలతో మాత్రమే కాకుండా దేశాలతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. పిల్లల ప్రేమను పెద్దవాళ్ళు సైతం అర్థం చేసుకొని వారి పెళ్లిళ్లను వారి ఇష్టానుసారంగా చేస్తున్నారు.